డాక్టర్ బిఏ వెంకటస్వామి గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ చిక్కరపల్ల ఉంటుంది తర్వాత మేము సుమారు యాభై సంవత్సరాలుగా ఇక్కడ చిక్కరపల్లనే వైద్యం చేస్తాను ఆయుర్వేద వైద్యం తర్వాత మధ్యలో శ్రీశైలంలో పది సంవత్సరాలు అక్కడ నెలకు పదిహేను రోజులు అక్కడ పోయి శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఉంది అక్కడ డాక్టర్గా చూస్తాను చాలా మూలికలు విశేషాల గురించి అక్కడ ఉండి రీసెర్చ్ చేసి అవన్నీ తీసుకొచ్చినాము తర్వాత ఇక్కడ చాలామందికి ఈ మూలికా విశేషాలతోనే ఎక్కువ మేము చికిత్సలు చేస్తుంటాం అయితే ఇప్పుడు దినాలకు మేము సుమారు ఇరవై పుస్తకాలు ఈ ఆయుర్వేదంలో రాశాను తెలుగు చాలా పుస్తకాలు నావి మార్కెట్లో దొరుకుతాయి తర్వాత ఇప్పుడు నాటు వైద్యం అనే పుస్తకం ఈ పుస్తకం చాలా ప్రాచుర్యంలో ఉంది ఇందులో అన్ని విషయాలు చిటక వైద్యాలు తర్వాత పెద్ద పెద్ద ఫార్ములాసు రసాయనాలు సిద్ధ వైద్యం మూలిక వైద్యం అన్నీ కలిపి ఉన్నాయి ఈ ఒక పుస్తకము మీ ఇంట్లో ఉంటే కూడా డాక్టర్తో అవసరం లేదు ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తెలుసుకొని మీ కుటుంబీకులందరికీ మీరే వైద్యం చేసుకోవచ్చు అంత సులభంగా రాయడం జరిగింది తర్వాత ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది మీరు తీసుకో నాటు వైద్యం కానీ నాటు కాదు నాటి వైద్యం ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు నా వయసు ఇప్పుడు ఎనభై నాలుగు సంవత్సరాలు మాకు ఎలాంటి బీపీలు షుగర్లు ఇలాంటివన్నీ ఏమి లేవు మా జోలికి రావు కాకపోతే అందరూ కూడా ఇట్లా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిట్కా వైద్యం ఓపెన్గా మీకు చెప్పడం జరుగుతుంది ఈ చిట్కా వైద్యాలు చాలా ఇప్పుడు జనరేషన్కు తెలియకపోవచ్చు అవి తెలుసుకొని మీరు ఉపయోగించుకుంటే చాలా తేలిక చాలా తక్కువ ఖర్చు మీకు పెద్ద ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా ఒక్కొక్క మూలికను గురించి మీకు తెలియజేస్తాను అవి మీరు ఎంత జ్ఞాపం పెట్టుకొని ఇవన్నీ మీరు మీ కుటుంబంలో వాడుకోవచ్చు ఇప్పుడు జనరల్గా ఆకులు తమలపాకులు తింటాయి కదా తమలపాకుల్ని కొద్దిగా వేడి చేసి రసం తీసి ఆ రసాన్ని కొద్ది కొద్దిగా మనం తీసుకుంటే జ్వరము దగ్గు జలుబు ఇవన్నీ పోతాయి దీనివల్ల కానీ ఈ విషయం ఎవరికి తెలియదు మనకు పెద్దలు తాంబూలం వేసుకోవడమే పొద్దు చెప్పారు అది మంచి మంచిగా చెప్పారు తాంబూలంలో అంటే దాంట్లో ఈ పొగాకు ఇలాంటి మత్తు పదార్థ సంబంధి కలపకుండా కేవలం ఈ పోకలు ఆకులు సున్నం తర్వాత దీనికి ఇంకా పచ్చకరపూరవని యాలకలని ఇవన్నీ సుగంధ ద్రవ్యాలన్నీ కలుపుతూ తింటారు అది వేరే సంగతి అవన్నీ అవసరం లేదు ఈ మూడు తింటే కూడా ఏమిటి సున్నము పోకలు ఆకులు ఈ మూడు కలిపి భోజనం తర్వాత తిని నమిలి మింగాలి ఊసేయకూడదు దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది తొందరగా జీర్ణం అవుతుంది తిన్న పదార్థాలు జీర్ణమవుతాయి తర్వాత నోరు మంచి సువాసనగా ఉంటుంది దాంట్లో మనం విలాసూ పచ్చకరం కొద్దిగేసుకోవచ్చు అలాంటి జాజికాయ మొక్కేసుకోవచ్చు ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు కాబట్టి దీనివల్ల ఈ రకంగా మనం వాడాలి కానీ దీంట్లో జరదాలు పొగాకు ఇవన్నీ కలిపేసేటప్పటికీ నోరు జరిపోతుంది తర్వాత లేనిపోని ఈ పళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది ఆ పళ్ళు కూడా తొందరగా ఊడిపోవడము లేకపోతే కదలడము నొప్పి రావడము ఈ చిగుళ్ళు వాయడం ఇవన్నీ జరుగుతాయి అది ఎంత కష్టం కదా కాబట్టి దాంట్లో ఇవన్నీ కలపకూడదు వట్టి తవరపాకు సున్నం కోకం దాంట్లో ఇలాచ లేకపోతే జాజికాయ లేకపోతే పచ్చకర్పూరం ఏమైనా ముక్క వేసుకొని తింటే అది ఆరోగ్యానికి మంచిది భోజనం తర్వాత ఇది పూర్వీకులు మన మన పెద్దలు కూడా అది అలవాటు అక్కడి నుంచే వచ్చింది మనం కొత్తగా చెప్పడం ఏమీ లేదు కాబట్టి అప్పుడు అట్లా ఆరోగ్యంగా ఉండేది సూత్రాలు ఇప్పుడు అవే అనారోగ్యానికి కారణమవుతున్నాయి ఎందుకంటే దీంట్లో మనం లేనిపోయి కలుపుతున్నాం ఈ కలపడంలో అనారోగ్యం వస్తుంది కనుక మనం మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మనం ఆలోచన చెయ్యాలా ఏం చేయాలనేది ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు జనరేషన్కు చాలామందికి కొన్ని ఆయుర్వేద విషయాలు తెలియవు దేన్ని ఎట్లా వాడుకోవాలని ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు లేరు అమ్మమ్మలు తాతలు నాయనమ్మలు ఇలాంటి వాళ్ళంతా లేరు వాళ్ళంతా దూరం అయిపోయారు ఎవరో ఆరాకొరా ఉంటే వాళ్ళని ఆశ్రమాలకు చేర్పించేసారు వాళ్ళ దగ్గర లేరు వాళ్ళు చెప్పడానికి కాబట్టి పెద్దవాళ్ళ సాంగత్యమే తక్కువైపోయింది ఇప్పుడు పిల్లలకు వీళ్ళు ఏం పెరుగుతున్నారో వీళ్ళు ఇష్టానుసారం సారమైపోయింది పెరగడం కూడా ఇష్టానుసారం అయిపోయి వాళ్ళ వాళ్ళ పద్ధతులు కూడా చెడిపోతున్నాయి పద్ధతులు జరిగేలే ఏమీ లేదు ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే ఇవన్నీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అరే నువ్వు ఎట్లుండవు నువ్వు ఎట్లు అంటే ఆడపిల్ల ఎట్లా మగ మగపిల్లడు ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు వాళ్ళు ఇష్టమే ఇష్టం చిన్న పిల్లలు కూడా మనం మాట్లాడిస్తే వాడు మనకు నెగిటివ్ మాట్లాడతాడు మనకు పాజిటివ్గా ఉండడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు అట్లా తయారవుతున్నారు అలా తయారు చేస్తున్నాం వీళ్ళంతా ఇటువంటి తయారైన ఈ మనస్తత్వాలన్నీ సొసైటీని నాశనం చేస్తాయి కానీ బాగు చేస్తాయా ఎవరైనా బాగుపడతాడా ఇది ఆలోచన చేయరు ఎవరు ఇప్పుడు తాగుడు ఎక్కువైపోతుంది తాగుడు తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు నరుకుతున్నారు తల్లిని చాలామంది చెప్పారు పేపర్లో చూస్తున్నాం తల్లిని కన్న తల్లిని నరికేశారు తాగి కాబట్టి ఎంత దుర్మార్గం పనులు ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే సొసైటీ నాశనం అయిపోతుంది కాబట్టి మనకి ఇదివరకు ఉన్న యుగాలన్నీ కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నాయి ఎంతో ఉన్నతమైన ఆలోచనతో ఉన్నారు ఎంతో ఉన్నతంగా బతికారు వంద సంవత్సరాలు బతికారు ఏ అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యంతో మరి అవన్నీ మనం ఇప్పుడు ఆలోచిస్తున్నా చేయడం లేదు ఇంట్లో ఇంట్లో చేసేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు బయట కూడా లేరు ఎవరికేమీ పట్టి లేదు ఇలా తయారవుతారు కాబట్టి చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నించాలి ఇటువంటి చిట్కా విషయాలన్నీ మేము అప్పుడప్పుడు చెప్తుంటాం జ్ఞాపకం చేస్తాం దయచేసి మీరు ఇవన్నీ వాడుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి